కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు రసమయ్య బాలకిషన్ ఏర్పాటు చేసిన సభకు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడం జరిగింది. అందువల్ల ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఒక చెయ్యి రాజేందర్ అన్న వేస్తాడు, ఇంకొక చెయ్యి నేనేసి మానకొందు నియోజకవర్గాన్ని జమ్మికుంట సిద్దిపేట లాగా హుజూరాబాద్ సిద్దిపేట లాగా మానకొందును కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనకు అన్నింటికంటే ముఖ్యమైనది మిడ్మానేర్ ప్రాజెక్ట్. గదైతేనే మానకొండకు 40-50 వేల ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు 2007లో మిడ్మానేర్ స్టార్ట్ చేసి 2014 దాకా అధికారంలో ఉన్నారు. 8 ఏళ్ళు అధికారంలో ఉంటే మిడ్మానేర్ పూర్తి కాలే. కానీ వాళ్ళ మిడ్మానేర్ పూర్తయిందంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, మా రాజేందర్ అన్న సహకారంతో ఇవాళ మిడ్మానేర్ పూర్తి చేస్తున్నాం. ఆ నీళ్లు ఇప్పటికే తోటపల్లి చెరువు చేరినాయి బెజ్జంకి దాకా. ఇంకో చిన్న బడ కొట్టిందని తెలిసింది నిన్న మొన్న. ఆయన బడ కొట్ట రేపల్లి ఇంకా ముంగటి కూడా నీళ్ళు వస్తాయి 2 రోజుల లోపల. ఈ రకంగా అటు వెళ్ళండి పైన మిడ్మానేర్ 50 TMCల నీళ్లు, దానికి కాళేశ్వరం, కాళేశ్వరం సోపత్ వచ్చినాక ఇక ఈ కేశవపట్నంలో ఈ మానకొండూరులో 2 పంటలు కాదు 3 పంటలు పండించుకునే అవకాశం. నీళ్ల కోసం ఎదురు చూసు లేదు, పైన గోదావరి వచ్చిందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ముఖాన్ని మగులుకు పెట్టి చూడాల్సిన అవసరం అంతకంటే లేదు.